యాదాద్రి భువనగిరి జిల్లాలోని మరి తుర్కపల్లి మండలమైనటువంటి ముల్కల్పల్లి గ్రామ సర్పంచ్ గారితో మరి మల్లప్ప గారితో మరి చూస్తున్నట్టయితే ఈ కరోనా నేపథ్యంలో మరి వారి యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రజలపైన ఏ విధమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నారు? సో గ్రామంలో మరి ఏ విధమైనటువంటి శానిటైజర్స్ కార్యక్రమాలు కానీ ఈ మాస్క్స్ కానీ శానిటైజర్స్ పైన పబ్లిక్ ఏ విధంగా అవగాహన చూపుతున్నారు? ఒకవేళ కరోనా వచ్చిన పేషెంట్స్లో మండల పరిధిలో ఉన్నటువంటి పిహెచ్లో మరి ట్రీట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి వారి మాటల్లోనే అడిగి తెలుసుకోండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఏ విధంగా మీ గ్రామంలో కరోనా పేషెంట్స్లో ఏ విధంగా ఉంది? ఒకవేళ కరోనా వచ్చిన పేషెంట్ల పట్ల మీరు ఏ విధమైనటువంటి దృష్టి పెడుతున్నారు? ఎలా ఉంది మీ గ్రామ పరిస్థితి? మా గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా కరోనా కేసు లేని గ్రామ పంచాయతీగా నమోదైన సార్. అలాగే మా గ్రామంలో కరోనా వ్యాప్తి చెందకుండా సోడియం హైపోక్లోరైడ్ చేపించడం జరిగింది. అలాగే పబ్లిక్ ఉన్న ప్లేసులలో కూడా సోడియం హైపోక్లోరైడ్ అలాగే నా మన గుంతలు ఉన్న కాడ మోరీలు ఉన్న కాడ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము మాస్క్ ధరించాలని వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది. పనికి పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా సోపు సబ్బులతోటి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అలాగే భౌతిక దూరం పాటించాలి అని కూడా తెలపడం జరిగింది. అలాగే మేము కూడా ఉపాధ్యాయ పని మా ఊళ్ళో బాగా జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి పోయి కూడా ఉపాధ్యాయ పని దగ్గరికి వాళ్ళ కూలీల దగ్గరికి పోయి కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా వ్యాక్సినేషన్ కూడా మా దగ్గర వేయించడం జరిగింది, టీకాలు కూడా, తర్వాత టెస్టులు కూడా చేయిస్తే కూడా ఇప్పటివరకు మా దగ్గర కేసులు అయితే రాలేదు. ఫర్దర్గా ఏమన్నా కేసులు వస్తే కూడా మా ఇప్పుడు స్కూళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి స్కూళ్ళల్లో కూడా వాళ్లకు ఐసోలేషన్ కార్యక్రమాలు చేసి ఆ స్కూల్లో ఉంచాలని భావిస్తున్నాను. కానీ ఆ దేవుని దయ వల్ల ఇప్పటివరకు మా ఊళ్ళో కేసులు అనేది రాలేదు. ఒకవేళ వస్తే మాత్రము మేము స్కూల్లో ఐసోలేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మీ మండల పరిధిలో ఉన్నటువంటి తుర్కపల్లి మరి పిహెచ్లో మరి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అయితేనేమి, ట్రీట్మెంట్ అయితేనేమి కరోనా పేషెంట్స్ ఏ విధమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నారు డాక్టర్లు అయితేనేమి అధికారులు అయితేనే? వాస్తవానికి మా తుర్కపల్లి మండలంలోని పిహెచ్సి వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తుర్కపల్లి పిహెచ్లో టెస్టులు చేయించాలని కోరు మా గ్రామం నుండి పంపించమని కోరితే మేము అన్నాము, సార్ మాకు దూరంగా ఉండి పబ్లిక్ రాలేకపోతున్నారు, టెస్టులకు అనాసక్తి చూపుతున్నారు కాబట్టి మా గ్రామంలోనే ఏర్పాటు చేయాలని అనగానే వాళ్ళు స్పందించి మా గ్రామంలోనే కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి కూడా మా గ్రామం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూస్తున్నారు కానీ మరి ముల్కల్పల్లి గ్రామ సర్పంచ్ గారు మరి ఇమ్మడి మల్లప్ప గారు వారి గ్రామ ప్రజల పట్ల శ్రద్ధను చూపించి మరి గ్రామ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి మా గ్రామంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి మరి కరోనా టీకా ఇప్పించడంలో విషయంలో చూస్తున్నట్టయితే మరి తుర్కపల్లి మండల గ్రామాలకు వెళ్ళి మరి నిరుపేదలు ఉంటారు, కొంతమంది హ్యాండిక్యాప్స్ పర్సన్లు ముసలి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళకి ఆ పిహెచ్సి యొక్క వారి అధికారులకి సంప్రదించి వారిని రిక్వెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళే వచ్చి ఇక్కడ టెస్ట్ చేసే విధంగా చేశారు. సో అయినప్పటికీ అదృష్టవశాత్తు మరి చూసినట్టయితే ఏ విధమైనటువంటి పాజిటివ్ కేసు రాకపోవడంతో మరి అయినా కానీ సర్పంచ్ గారు దృష్టి పెట్టేసి ఆ శానిటైజింగ్ కార్యక్రమం కానీ హైడ్రోక్లోరైడ్ కానీ చల్లిపించడం కానీ అదేవిధంగా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా గ్రామంలో ప్రజలకు కూడా వారి యొక్క సూచనలు ఇస్తున్నారు. ఇది మరి ఈనాడు ఉన్నటువంటి మన ముల్కపల్లి గ్రామ సర్పంచ్ గారు చేసినటువంటి కరోనా నేపథ్యంలోని కార్యక్రమాలు. కెమెరామెన్ ప్రశాంత్ కృష్ణ, V7 ఓటు స్టూడియో.